చాలా మందికి స్కిన్ డ్రైగా అవుతూ ఉంటుంది. అదే వింటర్ అయితే డ్రైగా మాత్రమే కాక బ్లాక్ గా కూడా మారుతుంది. అందుకే వింటర్ లో బ్లాక్ గా మారిన చర్మాన్ని తిరిగి ఒరిజినల్ స్కిన్ టోన్ గా మార్చే హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం. మొదటిది పసుపు. పసుపును పాలతో మిక్స్ చేసి ముఖం మెడకి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత సున్నితంగా మర్దనా చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే రేడియంట్ స్కిన్ పొందుతారు. రెండవది శనగపిండి. శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడకు అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్దనా చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది, ఫేస్ స్కిన్ ను అందిస్తుంది. మూడవది తేనె. తేనె న్యాచురల్ పదార్థం. ఇది చర్మానికి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ ను గ్రేట్ గా నివారిస్తుంది, చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. నాలుగవది గుడ్డు. గుడ్డు పీల్ మాస్క్ గా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ ను తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, మలినాలు తొలగిపోయి చర్మం ఫ్రెష్ గా బ్రైట్ గా మారుతుంది, చర్మానికి పూర్తిగా మాయిశ్చరైజర్ అందుతుంది. ఐదవది పాలు. పాలలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంను లైట్ గా మార్చుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వారు కూడా పాలను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. వింటర్ లో ఫేస్ స్కిన్ పొందాలంటే పాలను ఫేస్ ప్యాక్ లో ఉపయోగించవచ్చు. ఆరవది పాల మేగడ. డ్రై స్కిన్ తో బాధపడే వారు పాల మేగడను మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. వెన్న లేదా పాల మేగడ తీసుకుని ముఖానికి అప్లై చేసి మర్దనా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.